హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. నా ఛానల్ పేరు మహాలక్ష్మి టైలరింగ్ ఛానల్ అండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, అంతేకాకుండా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ వీడియోస్, ఇంకా పంజాబీ డ్రెస్ ప్లస్ చుడీదార్, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్, లెహెంగాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీరు చూడొచ్చండి. దీనికి నాకు మీరు ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియోస్ని అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. ఈరోజు వీడియోలో మనకి బ్యాక్ కట్ చేసుకోకుండానే ఫ్రంట్ని ఆది జాకెట్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో, అది కరెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్లో మంచి గ్రిప్ వస్తుంది, అలాగే మీకు చిన్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్లో మెయిన్ది బాడీ లూజ్ అండి. ఆ బాడీ లూజ్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కదా చేసేది. క్రాస్ కటింగ్ అంటే ఎక్కడికి వస్తుందో మనకు ఐడియా ఉంటుంది కదా. ఒక ఐడియా కోసం ఇలాగ మనం బాడీ పొడవు, అసలు మామూలుగా బ్యాక్ బాడీ పొడవు వచ్చేసి 14½ అండి బాడీ పొడవు. బాడీ పొడవులో మనకి 2 ఇంచెస్ మడత పెడతాం కదా, అలాగే బాడీ పొడవులో 14½ ఇంచు మనం కుట్టు కోసం తీస్తాం కదా, అలాగే 2½ తీసేసేయాలి. 2½ తీసేస్తే మనకి 12కి నేను మార్కింగ్ చేశాను. మనకి ఐడియా ఉంటుంది కదండి, మనం క్రాస్ కట్టింగ్ పెడితే ఈ ప్లేస్ వస్తుందని. అలాగే నేను షోల్డర్ మధ్యలో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను. అంటే ఇది బ్లౌజ్ మధ్య భాగంలో అనమాట. మనకి ఎగ్జాంపుల్ ఒకవేళ సరిగా రాలేదనుకోండి, తర్వాత మనం అటు ఇటు జరుపుకోవచ్చు. నాకైతే ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా మార్కింగ్ మధ్య భాగంలోంచి తీస్తున్నాను. మీకు కూడా కటింగ్ చేసిన అనుభవం కనుక ఉంటే కంపల్సరీ మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను పొడవు అనేది తీసుకున్నాను, క్రాస్లో పొడవు అనేది తీసుకున్నాను, చూసారు కదా. అలాగే పైన కూడా ఒక పాయింట్ ఖర్చు పెట్టాను. ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే, మనం షోల్డర్ వచ్చేసి 3 ఉంటుంది కదండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్లేస్ని 3కి మధ్య భాగం అంటే 1½ మధ్యలో అనమాట రావాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్లేస్ 1½ మధ్యలోకి, మీకు అర్థం కాలేదనుకోండి 3కి టేప్ని ఇలా మడవండి. మడిస్తే మనకి డాట్ మధ్యలోకి రావాలి కరెక్ట్గా. అప్పుడు మనకి ఈ షోల్డర్ మీద 3 ఉంటుంది కదా, ఆ 3 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి షోల్డర్ ప్లేస్ అనేది వచ్చేసింది. షోల్డర్ ప్లేస్ వచ్చేసింది, నెక్ విత్తో మనకి పని లేదు కాబట్టి షోల్డర్ ప్లేస్ వచ్చేసింది. అటు పాయింట్ ఇటు పాయింట్ మనం కుట్టు కోసం కూడా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని మనం చంకలోతు తీసుకోవచ్చు, అలాగే నెక్ లోతు కూడా తీసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఇప్పుడు నేను నెక్ లోతు చూస్తున్నాను. నెక్ లోతు వచ్చేసి 42 ఇంచెస్ వాళ్ళకి కంపల్సరీ 7 ఉండాలండి. మరి పైకైతే పైకెక్కేసి వాళ్ళకి చంక దగ్గర టైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉంటారంటే వాళ్ళకి ఫ్రీగా కూడా ఉంటుంది 6½ లేదా 7 కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, నెక్ లోతు వచ్చేసింది. ఇప్పుడు చంక లోతు తీసుకుందాము. ఈ షోల్డర్ ఆధారంగా మనం ఈ 2 తీసేసుకుంటామన్నమాట. ఇప్పుడు చంక లోతు తీస్తున్నాను. చంక లోతు మనకి 42 ఇంచెస్ బ్లౌజ్కి కంపల్సరీ 6½ ఉంటుందండి. మనకి ఆల్రెడీ ఉన్నది కదా, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పున్నాను ఈ మెజర్మెంట్కి ఇంత ఇంత కొలతలు వస్తాయి అని. చూసారు కదా, ఇప్పుడు చంకలో ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలి. అది ఎలాగో ఇంకొకసారి క్లియర్గా చూడండి. షోల్డర్ మధ్య భాగంలో పెట్టాం కదా, మనకి ఈ ఫ్రంట్ ఆదులు తీసుకునేది మెయిన్ బేస్ చేసుకునేది షోల్డర్ మధ్య భాగంలోంచి అనమాట. ఆ షోల్డర్ మధ్య భాగంలోంచి మనం ఎన్ని కొలతలైనా చక్కగా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ బాడీ లూజ్ వచ్చేసి 42 కదండి. 42 అంటే 4వ వంతు 11, మరి 1 ఇంచు ఖర్చు కలపాలి కదా, 12. ఈ 12ని టేప్ని ఇలా మడత పెట్టుకోండి. పెట్టుకొని షోల్డర్ మధ్య భాగంలో ఇలా మార్కింగ్ చేయండి. 12కి మడత పెట్టాం కదా మనం టేప్, మధ్య భాగానికి మార్కింగ్ చేసాం అంటే మధ్య భాగం 6 వస్తుందండి మనకి. ఆ 6 ఈ ప్లేస్లో రావాలి. నేను టేప్ ఎక్కడ పెట్టాను చూసారు కదా మీరు, అక్కడికి రావాలన్నమాట. అంటే మనకి షోల్డర్ మధ్య భాగంలోంచి కొలుచుకున్నాం. ఇప్పుడు అలాగే మనకి ఇది ఎక్కడ ఆనాలంటే చంకలోతుకి కరెక్ట్గా ఆనాలి. చంకలోతుకి కరెక్ట్గా అంటే మనకి బాడీ లూజ్ అనేది ఆ ప్లేస్లో కరెక్ట్గా ఎగ్జిస్ట్ అయిపోతుంది. చూసారు కదా, బాడీ లూజ్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలోంచి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 11½ ఖర్చు మార్కింగ్ చేసేసాను కదా. ఇప్పుడు మొత్తం లైన్ మార్కింగ్ చేస్తాను. ఇటు నెక్ కలపకూడదండి, నెక్ అది సపరేట్. ఈ చంక కింద మాత్రమే మనం బాడీ లూజ్ తీసుకుంటాము. ఇలా మార్కింగ్ చేసేసేయండి. అసలు ప్లస్ ఖర్చుకి కూడా మార్కింగ్ చేసేసాను కదా. ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ మధ్యలోంచి మొత్తం లైన్ లైన్ మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనం నడుము లూజ్ తీసుకుందామా, చూసారు కదా, అంటే 6 మధ్యలోకి పెట్టాం కదా, దాన్ని ఆధారం చేసుకొని మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఫ్రంట్ ఉక్సుల ప్లేస్కి మార్కింగ్ చేసామన్నమాట, ఉక్సులు కాజాలకు వచ్చే ప్లేస్ కూడా మార్కింగ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోండి, కలిపేసేసుకున్నాము. ఇప్పుడు నడుము లూజ్ తీసుకుందాము. నడుము లూజ్ అంటే అది ఎక్కడికి వస్తుందో చూడండి, మనం ఇక్కడ షోల్డర్ మధ్యలో డాట్ పెట్టాం కదండి పొడవు దగ్గర, అక్కడ దాకా తీసుకోవాలి. మనం ఈ షేప్ పట్టి తీసేస్తే ఎంత పొడవు వస్తుందో అంతే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనం అంతే ఇక్కడ నడుము లూజ్ తీసుకుందాము. ఒకసారి మనం స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తీసేసుకుందాం. పైన ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కలిపేస్తాను చూడండి, వాటిని ఇలా కలిపేస్తాను. ఈ వీడియోని బాగా ఈజీగా అర్థం చేసుకోండి. మీరు ఇది కనుక అర్థమైపోతే మీకు బ్లౌజ్ అనేది కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనకి ఎటువంటి ఆదులు లేకుండా ఈజీగా కట్ చేసుకోవటం. ఇది 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటు మనకి నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు కాజాలు పట్టి దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పెద్ద ఆదులు కాబట్టి. ఇప్పుడు ఈ దీని కింద ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్స్ కూడా వచ్చేసినాయి, అంటే షేప్ డాట్స్ కాదండి, ఫ్రంట్ షేప్ వచ్చేసింది అనమాట. దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసేయండి. చూసారు కదా ఫ్రంట్ షేప్ మనకి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఈ విధంగా రౌండ్ షేప్ తీద్దాం. అలాగే చంకలోతు మనకి 1.5 పెడితే లోతు ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు నేను 1.5 పెడుతున్నాను, ఇంకా లోతు తీసే పని లేదండి. ఈ విధంగా సర్కిల్ ఇచ్చేసుకొని వచ్చేసింది, చూసారు కదా. ఫ్రంట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి తప్పులు ఉండవు. అలాగే ఈ క్రింద షేప్ని అర్ధచంద్రాకారంలో ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి దీని బ్యాక్ పార్ట్ని నేను కట్ చేశానండి వీడియోలో, చూడండి నిన్నటి వీడియోలో. ఇప్పుడు అది ఇది కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకుందాము. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది నిన్న నేను కట్ చేశాను. ఈ వీడియో కావాలంటే మీరు నిన్నటి వీడియో చూడొచ్చు. కరెక్ట్గా అన్ని ఆదులు కరెక్ట్గా సరిపోయినాయా లేవా అని కరెక్ట్గా చెక్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా ఎంత చక్కగా అడ్జస్ట్ అయిపోయిందో. మనకి ఫ్రంట్ నెక్ తప్పితే మిగతా అన్ని కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయినాయి. అలాగే కింద కూడా మనకి 2 ఇంచెస్ మడత పెడతాం కదా, 2 ఇంచెస్ కన్నా మరి ఎక్కువ ఉంది ఏంటాను కదా. ఈ మనం ఈ కింద ప్లేస్లో మరి షేప్ కోసం 1/2 ఇంచ్ కిందకి దించుతాం కదా, ఆ విధంగా చూస్తే ఇది కరెక్ట్గా ఉంది. చూసారు కదా మనకి ఫ్రంట్ చెస్ట్ లూజ్ని బట్టి ఫ్రంట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది కనుక మీకు అర్థమైతే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది రాలేదు. మనకి షోల్డర్ మధ్యలోంచి పొడవు తీసుకోవాలి, దాన్ని బట్టి మిగతా ఆదులన్నీ ఈ విధంగా కొలుచుకుంటే మనకి సూపర్గా వచ్చేస్తుందండి ఫ్రంట్ కటింగు. మీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేద్దామండి. కట్ చేసేసాం కదా, చక్కగా కట్ చేసేసేయండి. ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. నా వీడియోలో బ్లౌజెస్ గురించి ప్రతి ఒక్క చిన్నదానికి పెద్దదానికి కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయండి. మీరు తప్పకుండా మా వీడియోస్ మొత్తం చెక్ చేసి చూడండి. అలాగే ఇంకొక ఛానల్ కూడా ఉంది కదా మగ్గం వర్క్ది, దాన్ని కూడా ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మగ్గం వర్క్ తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు షేప్ పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. మీకు ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చూపిస్తున్నానండి. ఇటు సైడ్కి కూడా చూసారు కదా 2 ఇంచెస్ మడత పెడితే, ఇప్పుడు షేప్ పట్టీని ఈ ప్లేస్ ఎంత వచ్చిందో చూసి మనం యాస్టిజ్ అంతే ఆది లేకుండానే మనం మెజర్మెంట్ పెట్టుకోవచ్చు అండి. ఆ షేప్ పట్టి దగ్గర మనకి ఏ షేప్ అయితే ఉందో మనం ఈ షేప్ పట్టిని కూడా అదే షేప్తో కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చక్కగా ఉంటుందండి. షేప్ పట్టీస్ కోసం నేను క్లాత్ని తీసుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి 41 ఇంచ్ ఖర్చు కలిపానండి. మొత్తం 11కి మార్కింగ్ చేస్తున్నాను. ముందు భాగంలో ఖర్చుతో కలిపి 3 మార్కి మార్చానండి. ఇటు చివరికి ఖర్చుతో కలిపి 3 మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. ఇటువైపేమో 3/2, ఇటు 3. దీన్ని
మనం అర్ధచంద్రాకారంలో షేప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ షేపు ఈ విధంగానే ఉంది కాబట్టి, ఫ్రంట్ పార్ట్లో షేపు ఈ విధంగానే ఉంది కాబట్టి ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. కొంతమందికి నడుము సైడ్ ఫ్లాట్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఫ్లాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే ఈ షేప్లో ఉంది కాబట్టి మనం ఈ షేప్లోనే ఫ్రంట్ షేప్ బట్టి అలాగే ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి షేప్స్ దగ్గర రౌండ్ షేప్ వచ్చిద్దండి, చక్కగా నీట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి షేప్ పట్టిని ఈ విధంగా నేను కట్ చేశాను. ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఒక 1 అవర్లో తప్పకుండా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.